వ్యాప్తంగా హోదా ఉద్యమం ఎగిసిపడుతున్న తరుణంలో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దాంతో కష్టకాలంలో పార్టీని నడిపించే కొత్త సారథి కోసం కేడర్ ఎదురుచూస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సోమవారం ఆయన రాజీనామా లేఖ పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హరిబాబు ఆకస్మిక నిర్ణయానికి కారణమేంటో స్పష్టంగా తెలియటం లేదు. రాష్ట్ర బీజేపీలో ఒక వర్గం మొదటి నుంచి తెలుగుదేశం సర్కార్పై ధ్వజమెత్తుతూ ఉండగా హరిబాబు సంయమనం పాటిస్తూ వస్తున్నారు. ఆయన స్థానంలో మరొకరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారని ఒక దశలో గట్టి ప్రచారం జరిగింది. ఇప్పుడు పార్టీ కోరినందునే ఆయన అధ్యక్ష పదవిని వదులుకున్నారా లేక తనంతట తాను ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు రాకముందే ఆ పార్టీ టార్గెట్గా సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఏపీ బీజేపీలో మిగతా వాళ్లంతా మౌనంగా ఉన్నా సోము వీర్రాజు మాత్రం ఏమాత్రం తగ్గకుండా చంద్రబాబు సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చాక టీడీపీపై సోము వీర్రాజుతో పాటు విష్ణుకుమార్ రాజు కూడా విరుచుకుపడ్డం ప్రారంభించారు. హరిబాబు మాత్రం ఏపీకి కేంద్రం ఏం చేసిందనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించారే తప్ప టీడీపీ టార్గెట్గా విమర్శలు చేసింది తక్కువ. మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ కూడా టీడీపీకి వ్యతిరేకంగా పెద్దగా గళం వినిపించలేదు. దాంతో ఏపీ బీజేపీ అధ్యక్షుణ్ణి మార్చబోతున్నారు అనే ప్రచారం జరిగింది. ఆ పదవి కూడా సోము వీర్రాజుకిస్తారని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటిదాకా బీజేపీ పెద్దల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. హరిబాబు రాజీనామా లేఖ అందాక ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ చీఫ్ అమిత్ షా ఓ నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వాన్ని, హోదా కోసం పోరాడుతున్న విపక్షాల్ని సమర్థంగా ఎదుర్కొని ప్రజల ఆగ్రహవేశాల్ని చల్లార్చగలిగే నేతను రాష్ట్ర బీజేపీ సారథిగా అమిత్ షా ఎంపిక చేసే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి రాజీనామా చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, హరిబాబు ఆకస్మిక రాజీనామాకు కారణమేంటి? దీనిపై ఎటువంటి వాదనలు వినిపిస్తున్నాయి? రాజేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నిన్న సాయంత్రమే పంపించారు. ఒకటి రెండు రోజుల్లో ఆ రాజీనామా లేఖను కూడా అంగీకరించే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీకి కొత్త అధ్యక్షుని కూడా నియమించనున్నట్లుగా సమాచారం. పార్టీకి కొత్త అధ్యక్షుని నియమించడానికి వీలుగానే ఆయన రాజీనామా చేసినట్లుగానే తెలిసింది. తనంతర తానుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆయన అనుసరించి వస్తున్నటువంటి సమాచారం. కార్యవర్గ సమావేశాన్ని మళ్ళీ కొత్తగా కర్ణాటక ఎన్నికల తర్వాత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త అధ్యక్షుని ఎన్నుకోబోతున్నారు. అందుకు మార్గం సుగమం చేయడం కోసమే ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. నిజానికి పార్టీ అధ్యక్షుడిగా నాలుగేళ్ల పాటు కొనసాగినటువంటి హరిబాబు ఇప్పుడు కొత్త అధ్యక్షుని వేటలో అధిష్టానం తనకు చెప్పడానికి ముందే ఆయన రాజీనామా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవలే ఆయన స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఢిల్లీకి వచ్చినటువంటి హరిబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఆయన సచివుడు అయినటువంటి వెంకయ్యనాయుడుతో కూడా ఆయన దీనిపై చర్చించారు. సుమారు గంట రెండు గంటల పాటు వెంకయ్యనాయుడుతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి వెంకయ్యనాయుడు వర్గాన్ని, బీజేపీలో వెంకయ్యనాయుడు వర్గాన్ని పక్కన పెట్టాలనే అమిత్ షా, అదేవిధంగా రామ్మాధవ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ మేరకు ఒక్కొక్కరిగా వెంకయ్యనాయుడిని ఈ యొక్క ఉపరాష్ట్రపతిగా ఎంచుకున్న తర్వాత ఆయన వర్గానికి సంబంధించినటువంటి నేతలందరినీ ఒక్కొక్కరిని సైలైన్ చేస్తున్నారు. ఇక హరిబాబును తొలగించి ఆ స్థానంలో వేరే ఎవరినైనా నియమించాలని కూడా గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నా ఉన్నాయి. ఇటీవల మనం చూసాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా మాణిక్యాలరావు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సోమవీరరాజు, వీళ్ళందరి పేర్లు కూడా తెరపేసుకొచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే తను కొంత మనస్తాపానికి కూడా గురైనట్టుగా తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా హరిబాబు కొనసాగుతున్న నేపథ్యంలో
మళ్ళీ కొత్తగా కొత్త పేర్లు తెరపైకి తీసుకురావడం, కొత్తగా ఎవరైనా తెరపైకి వచ్చినప్పుడు అధిష్టానం కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా చూడటం, అంటే వారిని ఏమి ఇప్పుడే అంటే ఒక పార్టీ బీజేపీ లాంటి పార్టీలో క్రమశిక్షణ అంటూ ఉంటుంది. ఆ క్రమశిక్షణ అనేది ఏపీ బీజేపీలో లేకుండా పోయిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ విధంగా కొత్త అధ్యక్షుని పేరు తెరపైకి వచ్చినప్పుడు అధిష్టానం ఏమాత్రం కూడా ఖండించబోటాన్ని కొంత హరిబాబు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విధంగా తన అధ్యక్షునిగా కొనసాగుతున్న సమయంలో మరో అధ్యక్షుని పేరు తెర మీదకి వచ్చినప్పుడు, ఇట్లా తెర మీదకి వస్తూ ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తన మాట ఎవరు వినే పరిస్థితి కూడా లేదనే ఆయన వాపోతున్నటువంటి పరిస్థితి. అందుకే ఆయన తన రాజీనామాను సమర్పించారు. నాలుగేళ్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. తాను ఇచ్చినటువంటి పదవికి న్యాయం చేశారని ఆయన నేను భావిస్తున్నాను కూడా ఆయన తన రాజీనామా లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఇక కర్ణాటక ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కృష్ణ, మరి ఏపీ విషయంలో బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతోంది? రాజేశ్వరి, ఏపీ విషయంలో బీజేపీ ప్రస్తుతానికైతే ఇక ఒంటరిగానే పోటీ చేయాలనుకుంటుంది. టీడీపీతో తగినంతలు చేసుకున్న తర్వాత వైసీపీ అదేవిధంగా జనసేనతో లోకాయకారి ఒప్పందం పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. వీలైతే జనసేనతో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. వైసీపీతో కూడా కలిసి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ వైసీపీ ఇంకా అవి చర్చలు జరుగుతున్నాయి, మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదని చెప్పచ్చు. వైసీపీతో కలిసి పోటీ చేయాలా లేకపోతే ఎన్నికల తర్వాత వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలన్నంటే, అయితే ఇప్పుడు ఏ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వాలన్నంటే బీజేపీ అధిష్టానికి మాత్రం తర్జన భర్జన పడుతుంది. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారికే ఈ అధ్యక్ష పదవి కట్టబెట్టాలంటూ బీజేపీలో కొందరు అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం హరిబాబు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా కొంతమందికి అంటే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి కొంతమంది నేతలు, సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, కావూరి అదేవిధంగా పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేతలకు కూడా ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది. వాళ్ళు అంటే ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉన్నటువంటి నేతలకు అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందన్న ఒక వాదన కూడా ఉంది. ఆ మేరకు కొత్త అధ్యక్షుని ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొత్త అధ్యక్షుని ఎంపిక చేయటం అంటే బీజేపీలో కొత్త రక్తాన్ని తీసుకురావటం, బీజేపీకి కొత్త చైతన్యం ఇచ్చే విధంగా కొత్త అధ్యక్షుని ఎంపిక ఉండాలని కూడా అధిష్టానం భావిస్తుంది. ఆ విధంగానే బీజేపీ కొత్త అధ్యక్షుని ఎంపిక జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.